ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా బజేవాయు పుత్రం బజే వాల గాత్రం బజే సూర్య మిత్రం బజేహం చిత్రం బజే రుద్ర రూపం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ శ్రీకంఠ లోకేశ లోకద్వస్థాన సంహారకారి మురారి ప్రియ చంద్రధారి ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవింద స్వాహ. నమస్కారం అండి పంతులు గారు. శుభం వేదవా శుభం వేదవా శుభం వేదవా. ఈ మధ్యలో వెదవేటండి పంతులు గారు. వేదవాడగా ధనముతో వర్ధలమున ఆశీర్వాదమురా. ఓహో మీరు ఏ డీలో వచ్చారు? ఒరేయ్ నేను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాల్లో పంచాంగ చెప్పుకొస్తున్నాను రా. ఈ మూడు జిల్లాలో చాలా బిజీ మీకు. అవును. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ గ్రామం ఎందుకు వచ్చావు చెప్పమంటావా? ఈ గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ మరి సంబరాల మహోత్సవాలు లింగాల వారి కుటుంబం మొత్తం జరుపుతున్నారు కదా. అవునవును. ఎక్కడ పూజలు జరిపించడానికే వచ్చాను రా వేధవా. సరే సరే అదేంటది? ఒరే ఒరే నేను ఎచ్చోటి అడుగు పెట్టి వచ్చోడు 7 మాసాలు వర్షం కురవదురా వేధవా. ఎక్కడ అడుగు పెట్టినా 10 మాసాలు వర్షం ఉన్నది అసలు. అవునరా ఇంత పెద్ద పొందులు గారు సిద్ధాంతి గారు వచ్చిన కదా కూర్చున్నాక ఆసనం వేస్తున్నావా లేదా? వేస్తాను బాబు. ఆసనం వేస్తున్నావా? అయితే చక్కగా వెయ్యు. వేస్తాను మీరు గాబరు పడిపోయారు. లెగండి బాబు. లెగండి బాబు. చక్కగా పట్టుకొని కూర్చోండి. ఓం గురు బ్రహ్మ గురు లేదు బాబు కొద్ది వెటకారంగా ఉంది. నేను పంతులు కూడా బేడి పుల్ల ఉంది. చక్కగా పట్టుకొని కూర్చోండి. అదేంటండి పంతులు గారు దూలు ఎగురుతుంది తీసి దూతుడు ఆచారమురా వేధవా. ఓ మరి మెడలోది జంజిమురా. నీకు పోయే కలవరా జంజిమా. ఎవరు ఇచ్చినారు నాయన నీకు? మేము పంతులము. అవును. జపతపాలు చేస్తుంటాం. అవునవును. వేకుజాములు స్నానం చేస్తాం కదా. అవునవును. నదిలోన పొలాల్లో స్నానం చేస్తుంటారు. స్నానం చేసేటప్పుడు అవును వీపు తోము కోడానికి నూనె తడితే తెగిపోతాయని. అవునవును. మన లింగాల వారి కుటుంబ సభ్యులు ఈ కావుడి ప్రెజెంటేషన్ చేస్తారు రా వేధవా. కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. సరేంది ఇచ్చినారు? ఒరే ఇది మురుగుందో లేదో గానీ మాత్రం ఎక్కువ తీగో తొరలేకపోగలవు. అవునరా ఎందుకు వచ్చిన కారణం ఏమిటి? వచ్చిన కారణం మరి ఏడు లేదు బాబు. నాకు ఒక బాబు పుట్టాడు. నీకు ఒక అబ్బాయి పుట్టాడు? అబ్బాయి పుట్టాడు. ఎలాగ పుట్టాడు? నువ్వు ఎలా పుట్టావు? పోయకలు పట్టుకుని వేధవా నన్ను వేధవా. అబ్బాయి ఎలా పుడతాడు మరి? ఒరే అలకోదరు వేధవా. ఎలా పుట్టాడంటే ఎర్రగ పుట్టాడా నల్లగ పుట్టాడని? ఎర్రగే పుట్టాడు బాబు. ఓ ఎర్రగే పుట్టాడు. అయితే ఎక్కడ పుట్టాడు రా? నీకు నాకు అదే తేడా అవుతుంది. అక్కడ ఇది నడిపట్ల పుట్టాడు. ఇది నడిపట్ల కోదరు వేధవా. ఎక్కడ పుట్టాడంటే మీ ఇంటికాడ పుట్టాడా మీ అత్తడి పుట్టాడని? అలాగా బాబు మా అత్తవారి ఇంటికారే పుట్టాడు బాబు. మీ అత్తడి కూడా పుట్టాడు. అయితే నువ్వు ఒకడు ఉన్నావా? నీకు నాకు అక్కడే వస్తుంది తిరగసు. పుట్టిందారు మొగలు ఎవరు అంత రేటు? ఒక జడి వేదవా డెలివరీ దగ్గర ఆడవారు లేకపోతే ఏమైనా ఉంటారు కాదని లేదు. మీ ఎవరి ఎక్కడున్నావు? ఈయన ఇప్పుడే వెళ్ళాను బాబు. బాబు పుట్టగానే మొగం చూడకని వచ్చాను. మొగం గట్ట చూడలేదు కదా? చూడలేదు బాబు. మంచి పని చేశారు కానీ వస్తాము. మంచి పని చేసా గానీ. అవునరా నీకెన్నో సంతానం ఇది? మొదటి సంతానం బాబు. మొదటి సంతానమా? ఏమి కిందకేమో చూస్తాను. అవునరా నీకు చూడబోతే చాలా వయసు ఎక్కువ కనిపిస్తుంది. మొదటి సంతానం ఉంటే నీకు ఎన్ని సంతానం లేదు? 18 సంవత్సరాల సంతానం లేదండి. నీకు 18 సంవత్సరాల బట్టి సంతానం లేదు? లేదు. నీకు సంతానం ఎలా కలిగింది? లేదా అమ్మవారి దైవాల కలిగింది. కాదురా వేధవా నా దైవాల నీకు సంతానం కలిగింది. బడిది పూజ చేద్దాం పొందుకి నీ వాళ్ళు కలగడం ఏంటి సంతానం? ఒరే నీకు 18 సంవత్సరాలు సంతానం లేదు. సంతానం కోసం వెచ్చోడికి వెళ్ళావు? ఆ రామేశ్వరం తిరుపతి ఇలా యాత్రలు చేయడానికి వెళ్ళాం. తీర్థయాత్రలు తిరగడం రామేశ్వరం వెళ్ళావా? నువ్వు రామేశ్వరం వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఆవిడ నా దగ్గర మందులు ఆడడానికి వచ్చిందిరా వేధవా. నువ్వు వైద్యం చేస్తాడు మందులు ఇస్తాను వేటి వైద్యం చేస్తాను నేను బాగా ఊపుతాను ఉల్లాలు ఊపేస్తాను నీకడ మందులు అవుతుంది
ఊరి మొత్తం బతకక్కర్లే. నా మందుల వల్ల సంతానం కలిగినది. సరే నీ మందుల వల్ల సంతానం కలిగింది. ఎందుకు ఎప్పుడు పుట్టాడు? మంగళవారం 11 గంటల మధ్యాహ్నం పుట్టాడు బాబు. ఓహో, మంగళవారం నాడు పగల 12 గంటల పుట్టాడు. పుట్టాడు. నీ కొడుకు పుట్టిన గడిని మంచిగా చెప్పమంటా. అవును బాబు. శుభం వేధవ మాధవ. తెలీదు బాబు, మీరు అగ్రజ పంతులు కదా. పంతులకి ఈ మధ్యన వచ్చింది బేడి. అయితే నీ కొడుకు పుట్టిన గడిలు మంచిగా చెప్పమంటా. శుభం తలపుగా జనాలు జడుతుండ్రు. ఇదేంటి ఇలాగ అంత ప్యాంట్ మంత్రులు పంతులు మ్యాంట్లు వచ్చింది కొంప తీసి. ఒరే, నక్షత్రాలు పెడగడుతున్నాను రా. ఘనమైన పంతులు కదా పడిగడతాను. గణితం కొడుతున్నాను. అవును, గుణంతలు రావు కానీ గణితం కొడతాడు. ఒరే, ప్రభవ విభవ శుక్ల ప్రభవ దోతల వేధవ. ఇక్కడ దోతల నువ్వే తిని అతను ఇంకో దోత ఎగ్గేకడ వస్తుంది. లేదు బాబు, దోత అంత భయం వేస్తుంది. ఇంకే భయపడ అవసరం లేదు. అశ్వని భరణి కుర్తిక రోహిణి పురుష వేధవ. కాతి ఇవన్నీ ఎప్పుడు బయలుదేరుతాయి? ఇవన్నీ కొత్త మాస తర్వాత బయలుదేరుతాయి. కాబట్టి నీ కొడుకు ముందుగా పుట్టాడు కాబట్టి నీకు దశలు పోయి దరిద్రాలు కలిసి వస్తున్నారే వేధవ. ఇదేటి బాబాను మనం పెట్టేస్తాడు, నాకు భయం వేస్తుంది. ఇంకేమి లేదురా, నీ కొడుకు మూలా నక్షత్రాన్ని పుట్టాడు, చిన్న శాంతి ఉందిరా. శాంతి అంత చేయలేం బాబు, పేదోళ్ళు మేము. ఒరే, శాంతి చేయకపోతే తండ్రి కన్నాను పుట్టాడు, నువ్వు సస్తవరా వేధవా. నువ్వేటి మనం పెట్టేస్తాను, ఏదో చిన్నది నిష్ఠ రాస్తే ఏదో తక్కువలు రాస్తే చేసుకుంటాం, మరి ఏం చేస్తాం. ఒరే, మీలాంటి పేదవాళ్ళంటే కనికరము. అవును, బేదలంటే మనము. నాకు అవును మరి. అందుకే చాలా తక్కువ చెప్తాను, ఆలకించు. అబ్బాయి అవునరా, నాకు తెలియకూడదు గాని ఇంతవరకు ఏం సంపాదించుకున్నా? ఏదో పురిల్లు ఉంది బాబు, పురిపాక. చిన్న ఇల్లు ఉంది కదా, ఇల్లు ఉంది. ఆ ఇల్లు మీద ఖర్చులకు సరిపోతుంది. లేకలాగ ఇల్లు వద్దా అమ్మి, ఎలా అదే ఉండొద్దా? చాలా దోషంలో పుట్టాడు, ఏమాత్రమైనా శాంతి చెయ్యాలి. ఏదో తక్కువలో నిష్ఠ రాస్తే ఏదో చేసుకుంటాం బాబు. శాంతి కోసం సామాన్లు చెప్తాను, చక్కగా ఆలకించు. చెప్పాలి బాబు. అబ్బాయి, ఈ శాంతి కోసం ఇంకేం ఎక్కువ అవసరం లేదు గాని, అవునా, ఒక 15 కొంచాల ఆవునై ఉండాలరా. మండలం మొత్తం మీద తిరిగినా అరచోళ్ళు నెయ్యి లేదు, దీపానికే నెయ్యి లేదు. ఒరే, 37 డబ్బాలు మంచి ఉండాలి. ఎందుకో మొఖం చూపించడానికి. మొఖం చూపిస్తావా? ఏ దాఖలు పడతాయి? బెల్లపు తాయిలు పోసలేవి. ఒరే, నవధాన్యాలు 4 పుట్లు పెసలు, 3 పుట్లు మినుములు, 50 కందిపప్పు ఉండాలి. గడ్డ అడ్డుకో, 7 ఎకరాల పంటలు అసలు లేవు. కందిపప్పు అసలు గవర్నమెంట్ కోట ఇవ్వట్లేదు. ఒరే, గోదానం భూదానం 3 ఆవులు 3 ఎకరాల భూమి ఉండాలి. అసలు భూములు అసలు లేవు నాకు. గడ్డ అడ్డుకో, 7 అడ్డుకో వెళ్ళాలి తప్ప భూములు అసలు లేవు. ఒరే, బంగారు బొమ్మ 1/4 కేజీ గరికి పోస మాత్రం అక్కడ సరిపోతుంది. పావు కేజీ బంగారం కొని ఏ మాత్రం గోబొమ్మ చూసి మా పంతులకు దానం ఇవ్వాలి. పెద్ద దానం ఇవ్వాలి. 1/4 తులం అడుగుతారా, 1/4 కేజీ అడుగుతారా? ఒరే, గరికి పోసం ఒక్కడ సరిపోతుందిరా. బస్తాడు గడ్డి అవసరం లేదురా వేధవా. పంతులు గడ్డి వద్దండి, ఏంటి బస్తాడు గడ్డి. ఒరే, ఇవింటే సరిపోతున్నాయరా? ఏంటి ఇవన్నీ ఉన్నాం. అవును, 1/4 కేజీ బంగారం, గరికి పోసం మాత్రం ఒక్కటి చాలు చాలు, 3 పుట్లు పెసలు, 4 పుట్లు కందిపప్పు, 3 పుట్లు మినుములు, 30 డబ్బాల మంచి నూనె, చెప్పినప్పుడు గుర్తున్న వేధవ, 10 కొంచెం ఆవు నెయ్యి. అవును, ఎవడిల్లు తింతావరా నువ్వు? మావాడంత డెక్క నుండి తెస్తావరని. అయితే ఏంటంటే, అయితే శాంతి చేసుకోలేం బాబు, చాలా పేదవాళ్ళు. ఈ శాంతి నువ్వు చేయలేవు. చేయలేం బాబు. అవునరా, ఇంత చిన్న శాంతి కూడా చేసుకోలేవా? చిన్న శాంతి అంటే ఏ వ్యానుకో లారీకో వత్త ఎక్కిస్తే ఇల్లు తొరికి ఇల్లు గిల్లు దోషెత్తవగలవు నువ్వు. అవునరా, నువ్వు చాలా తక్కువ చెప్పాను రా. నేనేం చెప్పావా? ఇలాంటి వాళ్ళ తర్వాత ఇల్లు గిల్లు దోషెత్తవగలవు నువ్వు. శాంతి నువ్వు చేయలేవు. చేయలేం బాబు. ఈ శాంతి దోషం పోవాలంటే ఇంకొక మార్గం ఉన్నదిరా. ఏదో చెప్పండి బాబు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనంటే ఏదో దోషం పోతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్తే దోషం పోతుంది. అవును, ముందు పుణ్యక్షేత్రాలకు వెళ్ళావా? అప్పుడు మా తాత ఒరి జడ్డి మీద నువ్వెంతవరకు వెళ్ళలేదు. అది ఏ ఊర్లో ఆలయం ఉందో తెలుసా నీకు? తెలుసు బాబు. ఎక్కడే ఉన్నాయి నీకు తెలుసు? తెలుసు. అయితే అక్కడ పాలకుండలో ఏముందిరా? కోట దుర్గమ్మ. రాయగడ్ లో ఏముంది? మజ్జిగౌరమ్మ. ఒరే, విజయవాడ లో ఏముంది? కనక దుర్గమ్మ. తిరుపతిలో ఏముంది? శ్రీ వెంకటేశ్వర స్వామి. పూరిలో ఏముంది? జగన్నాథ స్వామి బాబు. పూరిలో? అరే జగన్నాథ స్వామి బాబు. పూరిలో బంగాళదుంప కూర ఉందిరా వేధవ? ఇంతవరకు భక్తిలో ఉండడు, పంతులుడు ముత్తులో దిగిపోతాడు. బంగాళదుంప కూరట. అవునరా, ఈ లగ్న పత్రిక ఎవరురా? మగో మా అమ్మాయిని పక్క ఏరుకో
వీరఘట్టం ఇచ్చామండి. వీరఘట్టం ఇచ్చారా? ఏమిటి మీ అమ్మాయిక? అవునరా, మీ అమ్మాయికి పెళ్లి ఇచ్చించారు, అయితే వీరఘట్టం ఇచ్చారు. ఏమన్రా మీ వియ్యంకుడు వస్తాడు తోవలో ఉన్నా. అవునరా, ఇంత చిల్లర మార్చారా? చిల్లర ఎంత బాబు? అక్కడక్కడ దక్షిణలు పెట్టడానికి 5,000 రూపాయలు చిల్లర ఉండాలరా. అక్కడక్కడ దక్షిణలు పెట్టడానికి 5,000 రూపాయలు చిల్లరే? అవును. కట్నం ఎంత కోరుతావురా నువ్వు? ఏంటి వరే అంటున్నావు? ఏమిటి లేదు బాబు, ఈ దక్షిణకి 5,000 అంటారు కదా, కట్నం ఎంత కోరుతావు అడుగుతాను మా వాడికి. అవునరా బాబు, తెలియదు వాళ్ళకి. ఎంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారైపోయారా? చేస్తాను. అమ్మా, ఒరే మంత్రులు రెడీగా ఉన్నారా? అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరెంటాలు అర్జెంట్ గా రావాలి. ఒరే మంత్రులు వంచండిరా. ఓం సుహాం, ఓం నానా సుహాం, ఓం మాధవ సుహాం, ఓం గోనాన మహా, ఓం కరగాన మహా. అమ్మా, ముహూర్తం టైం అయిపోతుంది, వేగంగా రావాలి. ఒరే ఏ ఊర్రా బ్యాండోలో చెన్నపుట్టుడే? సరే ఆలోచిస్తున్నా. పెళ్ళు కూతురు మొత్తం ఇంకా అవ్వలేదు. ఎట్రా పెళ్ళి కూతురు మొత్తం అవనట్టుగా ఉంది కానీ. వచ్చేస్తాను వచ్చేస్తాను, వాంచండి. మంత్రులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య భేదములు ఇద్దరుకున్ను. ఒరే పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు, నమస్కారం అండి. పెళ్లి సేవలు మట్టేస్తా, పెళ్లి సేవలు పెట్టే మట్టేస్తావా? అవునరా, నువ్వు పెళ్లి కొడుకు. నీ పేరు ఏం పేరు? చిరంజీవి అండి. నీ పేరు చిరంజీవి? శంకర్దాద ఎంబీబీఎస్. బాగోదు నీ స్వట్టకాలు, నీ సెటప్, నీ గెటప్, నీ కళ్ళజోడు, నీ తలపాగా అంటి స్టాప్ లో ఉంది వేధావా. అబ్బాయి అలాగే వెనక్కి వెళ్ళాను, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఒరే ఒరే ఒరే, వాళ్ళు మట్టేస్తావు, బాగురా మట్టేస్తావు వేధ బాగురా. అమ్మాయి అమ్మా, నిన్ను కాదు తల్లిదండ్రి కో దాండము. అమ్మా తుకాను సొరు, తుకాను సొరుదు. మా అయ్యమ్మే మా తల్లి ఎంత సక్కగా ఉన్నావు, ఎలుగుబెట్టి పిల్లలాగా. అమ్మాయి దోమ పొడుతున్నాం అమ్మా. ఒరే బాబు పంతులు గారు, మా అమ్మాయే సక్కదాని సొక్క, 3 7 జిల్లాలకు అందగత్తి. 7 జిల్లాలకు అందగత్తి. ఒరే ఇన్ని జిల్లాలు తిరిగాను గాని ఇటువంటి మెరుపుతేనే ఇంతవరకు చూడలేదురా వేధవా. చూడబో చూడబో, ఎక్కడ అసలు కనిపించదు ఇటువంటి అందగత్తి. ఎవరు పిలుస్తుంది? వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు తల ఊపుతుంటది. ఓ తల ఊపుతుంటదా? ఏంటి కొనుక్కుంటుంది? ఏమిటి మిటకరింపు ఉంది బాబు? ఏం మా శందర్ రోజు చూసి కొనుక్కుంటుంది అనుకుంటున్నాను నేను. మిసుక్కొల్ల? ఓ మిసుక్కొల్ల. ఎట్టు ఎక్కిరిస్తుంది? ఏమిట్రా చిన్న వంకమూతి బాబు? వంకమూతే?
ఎటు నాలుగు చిడుతుంది ఏమిటి? పాము నాలుగు బాబు, పాము గండాన పుట్టిందే మా అయ్యమ్మే మాతల ఓపుగ మోపుగ మా పిలక ఎలక తోకలు పిలక ఏమాత్రం మర్రి రోడ్లకు ఉంది. ఎప్పుడు పడి సాన జరిగే పిలక్కి పంతులు బాబు, కొప్పు చూడు కొప్పు అందం చూడు మా పెద్ద కులని మా పాప ఊపుతుంది ఊపుతుందా అమ్మా? ఓపు గట్టి ఓపుకి వెళ్ళి గడ్డలు పెట్టుకోగల పిలక అమ్మా దోమ పొడుతున్నావు అమ్మా. అవునమ్మా నువ్వెవరమ్మా? నేను పెళ్లి కూతురు అంటుంది. ఓ నువ్వు పెండ్లు కూతురువా? ఎలుగుబండి పిల్లలాగా ఉన్నావమ్మా. అమ్మా నువ్వు పెండ్లు కూతురువు, నీ పేరేం పేరమ్మా? రెండులో ఏడుస్తుంది. నలుగురులో పెట్టారు కదా, ఇంతవరకు ఇంట్లో వచ్చింది కాదు. ఐదు అంతస్తులు మేడ తాళం వేసేవాలు, నలుగురులో పెట్టడం సిగ్గుపడదు. సిగ్గు అంటుంది. ఏటమ్మా నీ ముఖం సిగ్గా ఏంటంటుందిరా? మా నాన్నగారు ఐదు అంతస్తులు మేడలో పెట్టి తాళం వేస్తారు, బయట తిరగనిచ్చారు కాదు. ఓహో మీ నాన్నగారు ఇంట్లో పెట్టి తాళం వేస్తారా? నీకు బయట తిరగనిచ్చారు కాదు? మీ నాన్న మంచి పని చేశారమ్మా. నువ్వు కానీ ఇంట్లో ఉన్నదాన్ని వీధిలోకి వచ్చావు అనుకో, ఇంట్లో నిన్నో వీధిలోకి రారు. చిన్నపిల్లలు జ్వరం పెట్టుకుంటారు. అందము ఎంత అంత అందమా పగల సూత్ర రాత్రి కల్లా కొత్తవు అమ్మా. ఎలాగమ్మని పెళ్లి చూడకి ఇంతమంది పెద్దలాగా వచ్చి కూర్చున్నా కదా, పేరు చెప్పదు ఇలా తల్లి, ఒకసారి పేరు చెప్పమ్మా. పేరు కాదు పేరు. ఏం పేరమ్మా? కాదు బాబు, త్రిష. ఓహో త్రిష, 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 త్రిష కట్ట ఒక్కొక్క సింపుల్ చెప్పేస్తుంది పేరు. ఇంకొక పేరు ఉందా? ఏం పేరమ్మా? ఇది గుయక్క. కాదు బాబు, భూమిక, 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 త్రిష సినిమా యాక్టర్ల పేర్లు. ఓహో త్రిష, భూమిక, భూమిక, త్రిష సినిమా యాక్టర్ల పేర్లు. త్రిష కెక్కడ, భూమిక, గుయక్క. అమ్మాయి పేరంటాలు. నమస్కారం అండి పందిరి గారు. పనసకాయలు, పనసకాయలు, పనసకాయలు. ఎందుకో కోరండుగా. అవునమ్మా నువ్వెవరు? నేను పేరంటాను. నువ్వు పేరంటాలవు? శబాస్. పెండ్లు కూతురు మాట అలాగొండ, పేరంట మాత్రం కాసుకుందండి పిల్ల. అమ్మా ఏమండి? ఎవరమ్మా ఇవిడి? ఇవిడ పెండ్లు కూతురు మా చిన్న ఆడపడుచు. పెండ్లు కూతురు మీ చిన్న ఆడపడుచా? అవునండి. చిన్న ఆడపడుచు అంటున్నావు కదా, ఎందరు ఉన్నారు ఏమిటి? వాళ్ళు ముగ్గురు అక్కచెల్లెలు. వాళ్ళ ఇద్దరు కన్నా ఈ మా అందగత్తె రూపవతి గుణవతి కూడా. చూడండి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళట, వాళ్ళిద్దరి కన్నా ఈవిడే అందగత్తె రూపవతి గుణవతి. ఈవిడ ఎంత అందంగా ఉంది, ఇంకొక ఇద్దరు ఇంకెలాగుంటారు? బాగుంది. వంకొక్కి పంతులు గారు, మా అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చదివండు, ఆమెకి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. మేము ముగ్గురు మగ చెల్లెలు, మనం 1 2 3 చెప్తుంది. వంకొక్కి ఇంగ్లీష్ లో, ఇంగ్లీష్ లో, ఇంగ్లీష్ లో తప్ప కీలు చెప్తారు బాగా. అవునమ్మా గాబర పడకు, గందికి పడకు, అల్లో కోళ్ళ పెట్టకు, చెప్పదు. నేను చక్కగా చెప్పమ్మా. పొంగో మంగమబ్బకే, పొంగో మంగమప్పచ్చే. అవునరావు రే. లేదండి పంతులు గారు, ఎప్పచ్చు అంటుంది ఏమిటి? ఎప్పచ్చు కాదు, మా ఇంటి అందరం ఎంప్లాయర్స్ అంటుంది. ఓహో మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంప్లాయర్స్? అలా చెప్పచ్చు కదమ్మా, పొంగో మేము మంగమప్పచ్చే. మీ ఇంట్లో అందరు అప్పచ్చు కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంప్లాయర్స్. ఎవరు ఏం చేస్తున్నారు? మీ అమ్మ గుగ్గులమా? లేదండి బాబు, ఉద్యోగం బాబు. ఓ ఉద్యోగం? ఓ మీ అమ్మగారు ఉద్యోగం చేస్తున్నారా? మీ అమ్మగారు ఏం ఉద్యోగం చేస్తున్నారమ్మా? అదేడు బాబు, కండక్టర్ బాబు, లేడీ కండక్టర్. కండక్టర్, కండక్టర్ కి కంగ, ఉద్యోగికి గుగ్గిలము, ఎంప్లాయర్స్ కి ఎప్పచ్చి. అవునరా అమ్మాయి అసజ్ఞానం ఎట్టాకుంది? అమ్మాయికి ఇక్కడ చదివించలేదు, అమెరికా చదివించాం, అందుకే ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. అసలు అమెరికా దోవ భాష చదివే అంతే తప్ప తెలుగు రాదు. ఒరే అది అమెరికా దోవ భాష లాగలేద వేధవా, ఎలుగు బంటి భాష లాగా ఉందరా? ఎలా వినిపిస్తుంది పంతులు? గుగ్గిలమే మీ నాన్నకి, గుగ్గిలమేనే మీ నాన్నకేం ఉద్యోగం? నాన్న గెంజు లేదా? ఇంజనీర్ బాబు. ఇంజనీర్? ఇంజనీర్, ఇంజనీర్ గెంజు లేదు, అక్కడ కడుపు నిండిపోద్ది. గుగ్గిలమేనే నీకేం ఉద్యోగం అమ్మా? గేయమంటే గేదెలు కాసుకోవడం. నేను ఏం నమ్మను, డాక్టర్ నీకు జ్వరం వచ్చి చెప్పి ఇంటి ఏం చేసేస్తున్నాను. మరి దాంట్లో మనుషులకు చెయ్యు, లేకపోతే నాన్నకు పొడిచి అటువంటి పనులు ఎటు చేయకమ్మా. వెనక్కి వెళ్ళమ్మా, వెనక్కి వెళ్ళమ్మా, మా అయ్యమ్మే మా తల్లి. పట్టుకుంది వేధమా,
ఏమిటి పచ్చడి పంది తొందరగా ఉంది. అవునరా ఇంత తొందర అంటున్నావు కదా, వయసు ఎంతరా? 18 సంవత్సరాల పోయగలం పట్టుకుందరా వేధవా. ఏమండి మగ కురవడం కనీసం 15 సంవత్సరాలు ఉండొచ్చు కదా. నాన్నగారు కట్నం కడ పెళ్లి చేస్తానండి. ఓహో మీ నాన్నగారు కట్నం కాసిపడికి పెళ్లి చేస్తున్నారు. ఏమాత్రం కట్నం ఇస్తున్నారా? ఏంటంటుందండి మాటింకుండు నల్లగా ఏం చేద్దు నాకు ఎక్కడికి వెళ్ళారు కార్ మీద? ఏకొక ఏకొక అవునరా ఈ గొక్కమేటి బొక్కంగేటి ఏమిటి దాంతో? ఓ వీరగష్టం బస్ స్టాండ్ లో ఏం జరిగింది? మనసు అడ్డుకొస్తే ఏం చేసావరా? మనుషులు అడ్డుకొస్తే బ్రేక్ మీద అడిగేతని చెప్తుందండి. అవునరా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏం కావాలి అంత పైకి లేకపోతే బ్రేక్ పడదా? చిన్నదే బాగా అనువురా. ఇంకేమిస్తున్నారా? చేస్తున్నారు పెండ్లు కూతురు తండ్రి పంతులు గారు రారావ్యాధావాధావాదు అవునరా అగ్గర్జాతి మిమ్మల్ని అయితే మా కొల్లు పోతే. అవునరా ఏమిట్రా మీ అల్లుడు ఎన్నోడు చెప్తున్నాడు చెప్పండి ఇస్తున్నావా? అల్లుడికే ఎక్కలేని భూములు ఫ్యాక్టరీలు బస్సులు లారీ రోడ్డు మీద వెళ్ళిన వల్లే అరువే. రోడ్డు అంటే వెళ్ళిపోయిన అల్లుడికే వజ్జుల లాంటి పిల్లము వజ్జుల లాంటి మామ ఈ తనివి తీరిపోద్ది. చైనా అవునరా చైనా అంటున్నాడు అక్కడ గొట్టం పెరదు తలుపులు ఎత్తిన తోటపిల్లిది తలుపులు ఎత్తిన చేయండి బాబు సన్నది సన్నది అంటున్నాడా? మాకు లేకలాక వచ్చినాడు ముద్దులాడు సన్నది గారు చేయించు అక్కడ గొట్ట బెరద తలుపులు ఎత్తిన చేయను ఉంది కదా అది. ఒరే వాడు నువ్వు సన్నం అంటున్నావు వాడు ఇంత వలం అంటున్నాడు సన్నం అయితే మెడలో వెయ్యు ఎంత వలం రెండు చేతులకి కాలుకి కట్టేట్టు కదలడు సన్నంద పని కాదు గొట్ట బేర. అమ్మా నీ వయస్సు ఎంత అమ్మా? 40. అవునరా అలా పడిపోయావేమి? వైసెప్సర్ మార్చి వెళ్ళిపోయిందండి. వైసెప్సర్ మార్చి వచ్చిందా? మార్చి వచ్చేది రావేదావాడు 40 సంవత్సరాలు ఏంటి నీకు 18 సంవత్సరాలు ఏంటి ఎవడో చెప్పుడు పెళ్లి పంతగారు మా నాన్నగారు కట్టగడి పెళ్లి చేస్తానండి. మీ నాన్నగారు కట్టగడి పెళ్లి చేస్తున్నారా? అవునండి. ఏర్రా మీ నాన్న అరే మా నాన్నగారు పంతులు గారు ఎవరా? అరండి వెంకటనాయుడు. అవునండి. నాయన అందుకే ముందుకు వచ్చి కూర్చుని పోనావు నేత కోళ్ళు ఎంచుకున్నావు నేను ఉన్నాను తొందరగానే. అవునరా మీ నాన్నగారు కట్న కాసిన పెళ్లి చేస్తున్నారు? అవునరా నాకు తెలియక అడుగుతాను నల్లని మన మాట. అవునండి. ఈ పెళ్లి కూతురు నీకా మీ నాన్నగారా? మంత్రివారు చేసుకోడు నేనండి చూసుకోవడం మా నాన్నగారండి. బురజడ్డి వెదవా చేసుకోవడం నువ్వు చూసుకోవడం అసలు ఏమిట్రా పొలంకి వెళ్ళిపోతాను కదండి. ఓ బరువు బాధ ఇంటికాడ చూసుకుంటాను చదువుకున్నావా? చదువుకోనండి. ఓం నారాయణ స్వాహం ఓం మాధవ స్వాహం. అబ్బా చేయి కొడుకోరా ఉరే జడ్డి పక్కన కూడా మత్యేసి వేద మీద కడిగేస్తాను మత్యేసి వేద అమ్మ చేపట్టమ్మా. ఓం కేశవ స్వాహం ఓం నారాయణ స్వాహం ఓం మాధవ స్వాహం. చేయి కొడుకో తల్లి తీసుకెళ్ళి గడ్డలు ముంచి తెచ్చాడు స్నానం అయిపోద్ది ఇద్దరు మధ్య బాగా తగిన పూజించాడు పూజలేదు చూడు అల్లుడు కూతురు గప్ప తెలివేను. అవునరా మీ జాతులు ఏం జాతులు రా? అయ్యరకులు సుంచరకులు. ఓ అయ్యరకులు సుంచరకు గొప్ప జాతులు రా. చేతులు ఇవ్వండి చేతులు ఇవ్వండి. సత్య ప్రమాణము రా విధవా పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఈ పంతులు పెళ్లి చేస్తే 3 నెలల విడాకులు ముక్కలే. ఒరే నీకు చాలా వయసు ఉంది మంచి పల్లెని చూసి పెళ్లి చేసుకో. సిద్ధమాణం సిద్ధమాణం సిద్ధమాణం. మంత్రులు సతిమానం దుఃఖం అత్యవధి వేధవాలు ఇద్దరు కొన్ను ఏమిట్రా పిసరా దేనికిరా? డోలకు మూత డబ్బులు లేవా? ఎవరు పచ్చని మందు ఒకడు డోలక్కి మూతలకు ఒకడు తీసుకెళ్ళిపోరా నీకు వీడికి తీసుకెళ్ళి మూసేస్తారు.
మీ తాతగారిది మీది మీ ఆడపిల్లది ముగ్గురు కలిపి చేయించారు. అవునరా, నాకు తెలియకూడతాను. మూడల్ల వాళ్ళ పశువులు కూడా ఒకటే నేటి అక్కడేనండి. అదేంటే సరైన పిడక చేయించారు. పెళ్లి కూతురు తండ్రి పంతులు బాబు గారు రా, మరి 50 రూపాయలు కట్నములు బాకీ ఉన్నావంట, మరి కట్నములు చేతిపని కట్టించేస్తాను. మొన్న ఇల్లు కట్టాను, చిన్నపిల్ల ఏడు వాళ్ళు ఆల్రెడీ కావరు పెట్టేస్తాడు. నెల రోజులు 10 రోజులు సర్దుకుని ఇచ్చేస్తాం. మీరు నచ్చా చిన్నపిల్లరా, 40 సంవత్సరాలు చాలా చిన్నపిల్లరా. పుట్టిన మీ అమ్మ పుట్టిందో చూసుకో జడ్డి వేధవా. గ్రామస్తులంతా నవ్వుతారు. ఏదో 10 రోజులు ఇచ్చేస్తే మీరు మధ్య నుండి నచ్చ చెప్తే మీరు తాళి కట్టించండి. మధ్య మనకి నచ్చెప్తాను వాడికి. ఒరే, మీ మాయగారు కష్టబాధల్లో ఉన్నారట, ఇల్లు కట్టారట. ఇల్లు కట్టినట్టు పెళ్ళింటే ఎవరికి కష్టమే కదా. ఇప్పుడు శతమానం కట్టి ఈ పెళ్లి అయిపోయిన తర్వాత వారం రోజులు నాడు 10 రోజులు చూసేస్తాడు శతమానం కొట్టు. పెళ్ళి అయిపోతే ఇంకేం ఖర్చులరా. అందరు గౌరవే. అవునరా అవునరా, ఒక సేంద్ర పుట్టి నడిచిపోడు. మీ గౌరవే నా గౌరవే, అందరు గౌరవే. అవునరా, ఎంత పిల్లలు చేస్తారు. విచ్చావేదమ్మా, పదార్థాలు రాలిపోతే జన్యం జారిపోద్ది. నాన్న చేసుకుంది, నీటి చేసుకుంది. పట్టుకో అమ్మ ఇద్దరు కొన్ని పంతులు కొన్ని పెళ్లి పెళ్లి కూతురా యమరాక్ష. ఒరే శతమాన కొట్ల నిన్ను పట్టుకుని తన్నట్టున్నది. ఒరే మంచులో వంచండ్రా. మంగళ్యం తంతునా మే నామ జీవన హేతునా కంటే బద్ధాది సమహేషం దేవధాంసదం. ఓం శాంతి శాంతి శాంతి, మంగళమోత్తమస్తు. ఒరి సెట్మను పోట్లేమట్రా. ఒరే లాగిపారేస్తున్నాయి. శతమానం బరువు అయిపోయింది. అలాగ ఉన్నాయమ్మ శతమానం చక్కగా ఉంది. దొంగకి దుక్కట్టు అలాగ శతమానము లాగి పారేస్తున్నాయి అమ్మ. అలాగ ఉన్నాయి కానీ భర్త శతమానం కట్టిన తర్వాత వాడు చనిపో తీయకూడదు. తప్పు కుక్క కొక్కే అమ్మ. శతమానం బయటకు కనిపించకూడదు. లోన పెట్టి లోన పెట్టి లోన పెట్టి మాయమ్మే మా తల్లి ఎంత సక్కి ఇవిడు శతమానం. ఏమాత్రం పెనంలా కనిపిస్తుంది శతమానము అమ్మాయి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, చిత్రబాధలు కుమ్మించాలి. అమ్మాయి కూర్చో అమ్మా, రేయ్ కూర్చో. రేయ్ కూర్చోరా. రేయ్ ఏం చేస్తున్నావురా, కూర్చో కూర్చో. రే నువ్వు కూర్చున్నట్లేదు, ఎలుగుబట్టి పొట్టు కొట్టినట్టుంది వేదవా. ఏమిట్రా కూర్చుని పెడతాను రేటుకి, చిత్రబాధలు కుమ్మించాలి. ఒరే మీ అల్లుడు సొట్టవాడు చిన్న తొయ్యతక్కువడు లాగా ఉన్నాడు. అమ్మాయికి మరి అత్తవారింటికి పంపించుతున్నావు కదా, ఏదైనా మంచి మాటలు బుద్ధులు చెప్పి పంపించు. అలాగే అమ్మా, నువ్వు చిన్నదాను, ఏటి తెలియదు నీకు. ఏంటి ఇది అసలే కలికాలం. ఏటి ఇరుగు పురుగుతో ఎవ అందరితో తగులు తెదాని. అత్త కానీ మామ కానీ మొగుడు కానీ మరుదులు కానీ ఎవరైనా ఇంట్లో పెట్టి కొట్టాలి. ఏటి గింజాకిలకి అమ్మేస్తుండు. ఏటి కన్నరు పట్టుకొస్తాం, నీకు సాధ్యులు ఇస్తాంలే. అప్పటి దొరికావరా, ఉండే తొందరగా నీకు బిల్డింగ్ కట్టింది మంచి వస్తాను కదా. ఏంటమ్మా తాడుగా తొలగిపోస్తాను. అత్త కానీ మొగుడు కానీ మామ కానీ ఇంటి పెడుతున్నట్టుండు, ఇంటి పెట్టి కొట్టేస్తుండు. ఇరుగు పొరుగు ఊళ్ళని తప్పుకో, ఊళ్ళందరితో తగులు తెస్తుండు. ఇంట్లో వేక పంపించి నాన్నకి ఇచ్చేస్తుండు. అలా చేసావనుకో ఆ కరిముడు తీసి గోడ పామె త్రేకమును. అమ్మాయి నువ్వు లేచి నీ కుడుకాలు తీసి పెళ్ళుగుడు నెత్తి మీద కాలయ్యు. నెమ్మదిగా నీ కుడుకాలు తీసి పెళ్లి కూతురు నెత్తి మీద కాలయ్యు.
ఈ పెళ్లి కోదన్నం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోదన్నం. వందే నాదం సయ్యంది పాదం తన ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల సుమ్మంది నాదం సయ్యంది పాదం తన ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల
పోయేకాలం పట్టుకుంది. ఈ ఊరు కుర్రోలు మంచోళ్ళు అనుకుంటున్న వేట బావులు మదిలీ అన్నాం అనుకో, మరి ఇళ్ళకెళ్ళ కూడా దాతోటి ప్రతాపం ఏమిటో ఏటి ఏటి వేట అంటున్నావు? ఏటి నీకు ఏటి బుర్రగడ సెదిరిపోయింది? ఏటి బాగానే ఉన్నది, మరి ఏటి అంటున్నావు నువ్వు? ఏమన్నా బావ మంచోడాన్ని బావ పక్కన పడుకుని ఆడపిల్ల గెలిసరికి ఇటు కొట్టడం అలాగే ఆడు వాంచడం అలాగే ఇటు పీక్కుంటారు రీళ్ళు. ఏటన్ను ఊపేట్రా, కింద చూసి కొట్టకరా మీద చూసి కొట్టురా. ఏటి వేట అంటున్నా నువ్వు? ఏమీ లేదు, ఒకరోజు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇంట్లో ఫంక్షన్ జరిగితే? ఫంక్షన్ జరుగుతూ ఉండగా మా ఇంట్లో చుట్టాలు చాలా మంది ఉన్నారు. మరి ఫంక్షన్ అయితే మరి చుట్టాలు రావరేటి? అవును, చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు. పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే? పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే వంటగదిలో మా బావ వెళ్ళి పడుకున్నాడు. మీ వంటగదిలో మీ బావ వెళ్ళి పడుకోండు. మా బావ గారు వెళ్ళి పడుకుంటే పడుకోవడం నాకు ఎక్కడ చోటు లేకపోతే ఊరు మొత్తం ఇల్లు మొత్తం తిరిగేసావు. అవునవును, ఎక్కడ చోటు దొరక చోటు దొరకలేదు. ఏం జరిగింది బావా? బావా ఏమి నూలిపా? ఏం మేడసరమే ఏటో బావా? బావా 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 కొంచెం చోటు బావ పడుకోవడానికి అన్నా. ఓహో, మీ బావ కడిగా చిన్న చోటు ఉంటే కావాలనేసి? అవునవును. బావ ఏం చేశాడు? ఏమని చేశాడా బావ? మంచోడా సోటమ్మంటే ఏడ్ చేశాడు మీ బావా? ఏడ్ చేశాడా? సోటు ఇచ్చాడా? ఇచ్చాడు. ఆ మాత్రం ఇచ్చాడు? ఏ మాత్రం? ఓహో, మీ బావ పక్కన చిన్న సోటు ఇచ్చాడు. అవును, రాజు అక్కడ పడుకున్నాడు. బావని బావ పక్కన పడుకుంటే బావని బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బావ పక్కన Yeah.
భిక్షడికి వెళ్ళేది గౌరి స్వామి. చెప్పలేడు నేనంత మధురమ్మ పరమేశ్వర నీవు నమ్ముకున్న పరమేశ్వర భారతి అయ్యో మీరు బాసలు చేస్తారా పరమేశ్వర మీ బాసలు నేను ఎరుగ నా పరమేశ్వర
ఏమంటే గోబరి అవునాథ భారతి ఆ భాషను నమ్మన పరమేశ్వరా దేవి స్వామి చెప్పినాడు నాథ లాలించడు బాధించడు ఎంత మాత్రమే నేను నమ్ముకున్నాడు గోబరి మాత్రం నమ్మన నాథ అలాగే ఒక్క ప్రమాణము చేస్తాను నేను ప్రమాణం చేస్తాను ఆ ప్రమాణం ఎటుదో విన్న వెంటనే ప్రమాణం కావాలి దేవి నేను ఎన్ని విధములు చెప్పి నమ్మవా గౌరీ ఎంత మాత్రం నమ్మన పరమేశ్వర అయ్యో అతి భయంకర ప్రమాణం అంటే అనుకున్నాను స్వామి నిప్పులు పట్టుకునే ప్రమాణం అండి నాథ భారతో స్వామి ఆ నిప్పులు మీకు ఒకప్పుడు ఏమైనది అనుకున్న పరమేమైన Oh, yeah.
మూడవనాథులు అగ్నిహోత్రం అయి ఉంటుండగా స్వామి ఇప్పుడు మీకు ఎంత నిజమైన ప్రమాణం గౌరీ అయ్యో పరమేశ్వరా, ఆ గంగ మీ జరలో లేదండి స్వామి. ఏ గంగ? ఏ గంగ మీకు తెలియదండి? పురములో ఉన్న గంగ శంకుదేవయ్య శక్రమామ గర్భవాసన జన్మించిన గంగ. ఆ గంగ మీ జరలో ఉన్నది పట్టుకునే ప్రమాణం అండి నాథ. ఆ గంగ మీ జరలో లేదండి స్వామి. చెప్పడమేమిటండి ఒకరు చెప్పడమేమి పొట్టు ముద్దల నాకు కావాల్సింది నిజమైన ప్రమాణం. చేసే ప్రమాణం అబద్ధం అంటావా? అలాగే ప్రమాణం చేస్తాను గౌరీ. ప్రమాణం కదా కావాలి దేవి. అలాగే భారతి అది భయంకరమైన దేవి. ఇదే ఆఖరి ప్రమాణం దేవి. ప్రాణనాథ అతి భయంకర ప్రమాణం అంటే ఏమిటో అనుకున్నాను స్వామి. పెద్ద పులుల
పట్టుకునే ప్రమాణం అండి నాథ. అయ్యో పరమేశ్వర, మీ ఒంటి నిండా ప్రత్యక్షంగా కనిపిస్తుండగా స్వామి. గౌరీ ఆ తెలుపులు ఏమిటండి నాథ? ఏమిటి దేవి? అవును పరమేశ్వర స్వామి, మీ ముఖారవిందు మన తెలుపులు అంటే నాథుల అనుమానం ఉన్నది పార్వతి. దాదా స్వామి దేవి పార్వతీ పై తెలుపు, బాల సముద్రము తెలుపు, ఐరావతము తెలుపు, ఆది శేషము తెలుపు, కామధానము తెలుపు, కంచు తెలుపు, మళ్ళీ పుష్పంబు తెలుపు, మంచు తెలుపు, నారదున్న తెలుపు, నంది తెలుపు, సర్వంబు తెలుపు, సత్యగుణంబు తెలుపు, ఇవన్నీ నిండి ఉన్నా నీ పతి హరిని తెలుపు పార్వతి. నాలో వేరే తెలుపు ఉన్నాయా గౌరి? ఆ తెలుపులు కావడం పరమేశ్వర అన్నీ తెచ్చాడు, ఉండ కొట్టాడు, దెబ్బ తెచ్చాడు, మందు మందారి
పోయేకాలం పట్టుకుంది. ఈ ఊరు కుర్రోళ్ళు మంచిగా వండుకుంటున్న వేట బావులో మరదలు అన్నా వండుకో మరి ఇలగల కూడా దాంతో ప్రతాపం ఏటి ఏంటి ముర్రగడ చెదిరిపోయింది ఏటి బాగానే ఉన్నది. మరి ఏంటంటున్నావు నువ్వు? ఏమన్నా బావ మంచోడాన్ని బావ పక్కన పడుకుని ఆడపిల్లకి ఎన్నిసరికి ఇటు కొట్టడం అలాగే ఆడు వాంచడం అలాగే ఇటు పీక్కుంటారు రీళ్ళు ఏటను ఊపేట్రా కింద చూసి కొట్టకరా మీద చూసి కొట్టురా ఏటు ఏటంటున్నాను నువ్వు? ఏమీ లేదు. ఒకరోజు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ జరుగుతూ ఉండగా మా ఇంట్లో చుట్టాలు చాలా మంది ఉన్నారు. మరి ఫంక్షన్ అయితే మరి చుట్టాలు రావరేటి? చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు. పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే వంటగదిలో మా బావ వెళ్ళి పడుకున్నాడు. మీ వంటగదిలో మీ బావ వెళ్ళి పడుకోండు. మా బావ వెళ్ళి పడుకుంటే పడుకోవడానికి నాకు ఎక్కడ చోటు లేకపోతే ఊరు మొత్తం ఇల్లు మొత్తం తిరిగేసావు. అవునవును. ఎక్కడ చోటు దొరకదు? చోటు దొరకదు. ఏం జరిగింది బావా? బావా ఏమి నూలిపా? ఏం మేడసరమే ఏటో బావా? బావా 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 కొంచెం చోటు బావా పడుకోవడానికి అన్నా. ఓహో మీ బావ కడిగా చిన్న చోటు ఉంటే కావాలనేసి. అవునవును. బావ ఏం చేశాడు? ఏమని చేశాడా బావ మంచోడా? ఏట గాబరే ఏట ఒళ్ళు నూలిపా సోటి ఎమ్మంటే ఏడ్ చేశాడు మీ బావా? ఏడ్ చేశాడా? సోటు ఇచ్చాడా? ఇచ్చాడు. ఏ మాత్రం ఇచ్చాడు? ఏ మాత్రం? ఓహో మీ బావ పక్కన చిన్న సోటు ఇచ్చాడు. అవును. అది అక్కడ పడుకున్నావు? పడుకున్నావు. బావ పక్కన పడుకుంటే